పేరుకి తమిళ హీరో, కానీ తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు సూర్య. 17 ఏళ్ల క్రిందట వచ్చిన గజని సినిమాతో తెలుగులో సంచలన విజయం అందుకుని దాదాపు 10 కోట్ల మార్కెట్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా యముడు, 24 లాంటి విజయాలతో తెలుగులో సూర్యకి దాదాపు 15 కోట్ల మార్కెట్ ఏర్పడింది. అయితే కొన్నేళ్లుగా ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో పెరిగిన మార్కెట్ మొత్తం పడిపోయింది. విజయ్ కంటే ముందుగానే మార్కెట్ సంపాదించుకున్న సూర్య ఇప్పుడు ఆయన కంటే ఎంతో వెనకబడిపోయారు. ఒకప్పుడు సూర్య సినిమా అంటే ఎగబడి చూసేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదు. ఎన్జీకే, సింగం 3, బందోబస్ లాంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో సూర్య మార్కెట్ భారీగా పడిపోయింది. ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించి ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు సూర్య థియేటికల్ మార్కెట్ పెంచలేకపోయాయి. ఈ రెండు సినిమాలు అంత పెద్ద విజయం సాధించినా సూర్య కలిసి వచ్చిందేమీ లేదు. సూర్య అప్కమింగ్ సినిమా ఎదురుక్కుం తునిందమం చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కార్తీతో చిన్నబాబు సినిమా చేసిన పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేటికల్ రైట్స్ని 10 కోట్లకు ఆఫర్ చేస్తే అందులో సగం పెట్టి కొనడానికి కూడా బయ్యస్ ముందుకు రావడం లేదు. చివరికి ఒక చిన్న నిర్మాత ఎదరుక్కుం తునిందమం చిత్రం తెలుగు హక్కులని కేవలం 4 కోట్లకి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు 15 కోట్లకు పైగా పలికిన సూర్య సినిమా డబ్బింగ్ రైట్స్ 4 కోట్లకు పడిపోయిందంటే అంతకంటే దారుణమైన అవమానం మరొకటి లేదు. ఈ సినిమా విజయం సాధిస్తే కానీ తెలుగులో మళ్ళీ సూర్యకి పునర్వైభవం రాదు. మొత్తానికి సూర్య పరిస్థితి తెలుగులో ఇలా అయిందంటే ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.